వస్తావా? సీనా, అమ్మోరికి మొక్కిన దీని తల తెచ్చాని పో. కంగారేం లేదండి, మీకేం కాదు. నేను మీ అబ్బాయి ఒకే రెజిమెంట్ లో పనిచేస్తున్నాను. నా పేరు కూడా అజయ్నే. అజయ్ ఇక్కడ రావడానికి లీవ్ కూడా అప్లై చేశాడు. కరెక్ట్ గా పెళ్లికి బయలుదేరే ముందు మీ అబ్బాయి ఒక అర్జెంట్ మిషన్కి వెళ్లాల్సి వచ్చింది. పెళ్లి టైంకి వచ్చేస్తాడు. మీకు సాయంగా ఎవరు లేరని మీరేం ఫీల్ అవ్వకండి. అప్పుడు దాకా నేను ప్రసాద్ గారు ఉన్నాగా, పెళ్లి పనులు అన్ని మేమే చూసుకుంటాం. అన్ని అనుకున్నట్టే జరుగుతాయి, మీకేం టెన్షన్ లేదు. ఎవరు నువ్వా? మాట్లాడుతున్నాను. మాట్లాడుతున్నానని చెప్తున్నాను కదమ్మా. కాశ్మీర్ లోండి మనకు అర్థం కావట్లేదు ప్రసాద్ గారు, ఎండలు అదిరిపోతున్నాయి ఇక్కడ. బాబు వాటర్ బాటిల్ ఇవ్వమా. రండమ్మా, పర్లేదు రండమ్మా, వాటర్ తీసుకోండి రామ్మా. సెంటర్ మాత్రం అదిరిపోయిందండి. పెళ్లి షాపింగ్ ఇక్కడి నుంచి మొదలెడదాం. ఈ సెంటర్ పేరేంటండి? కొండారెడ్డి బురుజు. పేరు చాలా పవర్ఫుల్ గా ఉందండు. వాస్తు కూడా నీకు బాగా కలిసి వస్తుంది అబ్బాయి. ఏంటి నాన్న, నీకు ఇంకా టెన్షన్ తగ్గలేదా? ఇప్పుడు తగ్గుద్దు చూడు. మీకేం శ్రమ లేదండి. తోరణాల దగ్గర నుంచి మండపాలు, భోజనాలు, బంధువులు, వచ్చేవాళ్లు, వెళ్లేవాళ్లు, మధ్యలో ఇలాంటి వాళ్ళు వస్తే అతిథి మర్యాదలు చేసి ఏర్పాట్లకి ఏమాత్రం తప్పకుండా చూసుకుంటాం. నరకటానికి నా మీద ఎత్తని చేయలేదు, వాడిని కత్తిలేదు. మందల మందలుగా మీదకొచ్చిన చొక్క చెమట పట్టలేదు, నా చొక్క గుండి ఉండలేదు. ఎవడు ఎవరిని ఉండాలే? భయపడేవాడే బేరానికి వస్తాడు.
మన దగ్గర పేరాలు లేవమ్మా. యాజ్ ఇట్ ఇస్ గా మీరు చేసిన పనికి చంపేయాలరా. ఇన్ఫాక్ట్ చంపేయడం నాకు చాలా ఈజీరా, ఇదే కొంచెం కష్టం. మీరంతా నేను కాపాడుకునే ప్రాణాలరా, మిమ్మల్ని ఎలా చంపుకుంటానరా? మీకోసం ప్రాణాలు ఇస్తున్నావు అక్కడ, మీరేమో కత్తులు గొట్టలు వేసుకుని ఆడాలి మీద, బాధ్యత ఉండ కర్లా. మీరు ఎవరు, ఎందుకు వచ్చారో, ఎవడు పంపాడో ఏం తెలియకుండానే ఇంత జరిగింది ఏదో తెలుసుకుంటాంగా. మీ వెనకొంది ఎవరు, ఆవిడ ఎందుకు చంపాలనుకుంటున్నారు? అప్పుడు మాత్రం ఇలా ఉండదురో, ఖచ్చితంగా అప్పుడు మాత్రం ఇలా ఉండదురా. చిన్న బ్రేక్ ఇస్తున్నాను, తర్వాత బొమ్మ దత్తరలు పోతే